రాష్ట్రంలో చెడగొట్టు వానలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు మోచా తుఫాన్ రూపంలో అన్నదాతకు మరో ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆరున ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని పేర్కొంది. అది బలపడి 7న అల్పపీడనంగా మారుతుందని, 8న మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. మరుసటి రోజు అది తీవ్రమై తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. బుధవారం కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాగుపల్లిలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా బెల్లాల్ కొత్తగూడెం జిల్లా పెట్లంలో 4.1 సెంటీమీటర్లు, మణుగూరులో 3.4 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపురంలో 2.9 సెంటీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లా మల్లాపురంలో 2.3 సెంటీమీటర్లు, నారాయణపేటలో 2.1 సెంటీమీటర్లు, మోస్రాలో 2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మరో 4 రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో పోయిన వానాకాలం 2022 జూన్ 1 నుంచి 2023 మే 3 దాకా రాష్ట్రంలో ఎక్కడా లోటు వర్షపాతం నమోదు కాలేదు. సాధారణం కంటే అధిక వర్షపాతమే రికార్డైంది. 17 జిల్లాల్లో సాధారణం కన్నా అధికం, 15 జిల్లాల్లో సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం నమోదైంది. కేవలం ఖమ్మం జిల్లాలోనే సాధారణ వర్షపాతం రికార్డైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 879.6 మిల్లీమీటర్లు కాగా, అంతకు మించి 1357 మిల్లీమీటర్ల వర్షం పడింది. అది సాధారణం కన్నా 54% అధిక వర్షపాతం. అదే జూన్ నుంచి సెప్టెంబర్ దాకా వర్షాకాలంలో పడిన వాన 1098 మిల్లీమీటర్లు కాగా, హైదరాబాద్లో వర్షాకాలంలో 742 మిల్లీమీటర్ల వర్షం కురవగా మొత్తంగా 1081 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఇప్పటిదాకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 1914 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో చెడగొట్టు వానలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు మోచా తుఫాన్ రూపంలో అన్నదాతకు మరో ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆరున ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని పేర్కొంది. అది బలపడి 7న అల్పపీడనంగా మారుతుందని, 8న మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. మరుసటి రోజు అది తీవ్రమై తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాగుపల్లిలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా బెల్లాల్ కొత్తగూడెం జిల్లా పెంట్లంలో 4.1 సెంటీమీటర్లు, మణుగూరులో 3.4 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపురంలో 2.9 సెంటీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లా మల్లాపురంలో 2.3 సెంటీమీటర్లు, నారాయణపేటలో 2.1 సెంటీమీటర్లు, మోస్రాలో 2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మరో 4 రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో పోయిన వానాకాలం 2022 జూన్ 1 నుంచి 2023 మే 3 దాకా రాష్ట్రంలో ఎక్కడా లోటు వర్షపాతం నమోదు కాలేదు. సాధారణం కంటే అధిక వర్షపాతమే రికార్డైంది. 17 జిల్లాల్లో సాధారణం కన్నా అధికం, 15 జిల్లాల్లో సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం నమోదైంది. కేవలం ఖమ్మం జిల్లాలోనే సాధారణ వర్షపాతం రికార్డైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 879.6 మిల్లీమీటర్లు కాగా, అంతకు మించి 1357 మిల్లీమీటర్ల వర్షం పడింది. అది సాధారణం కన్నా 54% అధిక వర్షపాతం. అదే జూన్ నుంచి సెప్టెంబర్ దాకా వర్షాకాలంలో పడిన వాన 1098 మిల్లీమీటర్లు కాగా, హైదరాబాద్లో వర్షాకాలంలో 742 మిల్లీమీటర్ల వర్షం కురవగా మొత్తంగా 1081 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఇప్పటిదాకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 1914 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.